మరి ఈ రోజు మేము హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. మరి ప్రత్యేకంగా స్కూల్ కి వచ్చాం, ఎందుకంటే మన దేశంలో మొట్టమొదటి స్కూల్ ప్రారంభించిన వారు ఎవరు చెప్తారా? మన దేశంలో మొట్టమొదటి స్కూల్ ప్రారంభించింది జ్యోతిబాయి సావిత్రిబాయి ఫూలే గారు కలిసి మా పూణేలో స్థాపించబడింది, మన దేశ క్రితమే అది. సో మనము అక్కడ నుంచి స్ఫూర్తి తెచ్చుకోవాలి. అదే కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు మహిళలు పిల్లలు ఆడపిల్లలు చదువుకుంటేనే మరి సమాజంలో వారు లింగ వివక్షని ఇవన్నీ మన సంఖ్యలు తెచ్చుకొని ముందుకెళ్ళగలుగుతారు. మరి ఇది చదువు అనేది చాలా ముఖ్యమైన అంశం. మరి వార కాలం వచ్చిందంటే ఈ దోమల సమస్య ఉంటుంది. ఈ దోమల ఇది పరిశుభ్రతతోని చాలా మనకు డిసీజెస్ తక్కువ. మంచి అలవాట్లు మంచి ఆలోచన, అలవాట్లు పెంపొందించే విధంగా ప్రతిమా హెల్త్ ఫౌండేషన్ నిరంతరం అంటే మంచి ఆరోగ్య అలవాట్లు కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. నెక్స్ట్ 9th క్లాస్ రెండు సంవత్సరాల నుంచి కరోనా మహమ్మారితో మన దేశం అంతా అస్తవ్యస్తమైంది. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మరి ఆరోగ్య సేవలు లోపల వెళ్ళకపోతున్నాయి. మరి ఈ సమస్యని అధిగమించడానికి ప్రతిమ ఫౌండేషన్ ఆరోగ్యం విద్య ఉపాధి ఈ మూడు రంగాలలో ఒక సేవలు చేయాలని దాదాపు 2 ఇయర్స్ నుంచి మేము ఈ కార్యక్రమంలో ముందుకెళ్తున్నాము. మరి హెల్త్ క్యాంప్స్ చేసినప్పుడు మనకు ప్రజల నుంచి మాకు స్పందన వస్తుంది. మా ఊరికి అంబులెన్స్ ఉంటే బాగుంటుంది, వాటర్ ట్రీట్మెంట్ ఇవన్నీ కోరికలు వాళ్ళు అడగడం జరిగింది. మేము మరి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ప్రతిమ ఫౌండేషన్ ప్రజల భాగస్వామ్యంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మాధ్యమంలో ఇది కార్యక్రమాలు చేపడుతున్నాము. మరి ఈ కార్యక్రమాలు మన ప్రజల నుంచే స్ఫూర్తి వస్తుంది. మరి ఇది మనకు అందరికీ రాజకీయాలకు అతీతంగా అందరి తెలంగాణ, అంతరాలు లేని తెలంగాణ, ఆరోగ్య తెలంగాణ సాధనకు మేము కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇదివరకే మరి రుద్రంగి, మరి మేడిపల్లి, చందుర్తి, మరి మన కత్లాపూర్ తాండ్రియాల్లో మరి ఊర్లో అంబులెన్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని వేములవాడలో మరి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. ఇలా ఎన్నో కార్యక్రమాలు మేము చేసుకుంటూ పోతున్నాం. ఆరోగ్యమే మా ప్రధాన లక్ష్యం. మరి అందరూ ఈ సేవ ఇస్తామని ఈ సందర్భంలో చెప్తున్నారు. మరి మన్నెగూడెం సర్పంచ్ నరేష్ రెడ్డి గారు వాళ్ళ ఊరికి అంబులెన్స్ కావాలని కోరడం జరిగింది. మరి ఈ సందర్భంలో ప్రతిమా ఫౌండేషన్ మన్నెగూడెంకి అంబులెన్స్ ఇస్తుందని నేను చెప్తున్నాను. ఈరోజు హెల్త్ క్యాంప్ కూడా ఇక్కడ నిర్వహిస్తున్నాము. మరి ఇవన్నీ మనం ముందు చేసుకుంటూ పోతాం సేవా కార్యక్రమం.